బాస్ మిమ్మల్ని ఏమన్నాడు? బాస్తో మీటింగ్ అంటే అది ఒక్కొక్కసారి అద్భుతం అనుకోవాలి, ఎందుకంటే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో తిరుపతికి ఒకరోజు కేటాయించుకుని రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మా కోసం వచ్చినప్పుడు మేము రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము మర్యాద ఇవ్వాలి. ఆయన ఒకటే కోరారు, ఆర్నీ శ్రీనివాస పనిచేసి గెలిపించుకోరా, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నువ్వు ఎన్ని సంవత్సరాలు పార్టీ పనిచేస్తూ ఎన్ని సంవత్సరాలు నాతో నాకు తెలుసు, చివరి రోజుల్లో ఎలాంటి కాంట్రవర్షన్లు పెట్టుకోకుండా నువ్వు వైసీపీ నాయకులకు ఏ విధంగా అయితే ఎప్పుడు కౌంటర్ ఇస్తున్నావు ప్రతిదీ అధిష్టానం అబ్జర్వ్ చేస్తుంది, నీకు మంచి భవిష్యత్తు, నీ కుటుంబానికి మంచి భవిష్యత్తు, నీకు మంచి దారి చూపించే బాధ్యత నాది అని చెప్పి ఒక సొంత అన్నలాగా నాకు భరోసా ఇచ్చి పంపించారు పవన్ కళ్యాణ్ గారు. రేపటి నుంచి మీరు ప్రచారంలో పాల్గొంటు? ఖచ్చితంగా రేపటి నుంచి నేనే కాదు, జనసేన పూర్తి బాధ్యతలు, జనసేన టీము, మా మిత్రులు, నా అనుచరులు అందరం కూడా రేపటి నుంచి తిరుపతిలో జరగబోయే ప్రచారంలో అందరం కూడా పాల్గొంటాం. జనసేన పార్టీ విజయానికి సాయి శక్తుల కృషి కాదు గెలిపించుకొని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తానని మాటిచ్చుచ్చానండి. మిమ్మల్ని ఏదో బయటికి పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది సాయంత్రం వరకు, చివరకు పవన్ కళ్యాణ్ కలిసేంతవరకు అసలు ఏం జరిగింది ఈ విషయాన్ని మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారా? చాలామందికి నాకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బంధం తెలియదండి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ 25 రోజులు నేను లేనప్పుడు వాళ్ళ ఆటలు బాగా సాగాయి, అన్నీ కట్ చేస్తారు రేపటి నుంచి, ఎవరు వైసీపీలో ఉన్న ఎవరు ఆడారో వాళ్ళందరూ ఆటలు రేపటి నుంచి కట్ చేసి పార్టీకి నిజమైన పనిచేసే వ్యక్తుల్ని నేను పక్కన పెట్టుకుని పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను సార్. పాత కిరణ్ రాయల్ ఏదైతే అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరించడం, వారి తప్పులను ఎత్తిపరచడం లాంటి ఘటనలతో పాటు చాలా వరకు దూకుడుగా వ్యవహరించారు, రేపు ప్రచారంలో అలాగే కొనసాగుతారా లేకపోతే ఏదో నలుగురితో పాటే నారాయణలాగా ముందుకెళ్ళబోతున్నారు? ఇంతకు ముందుకన్నా మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటా, మరింత ఉత్సాహంగా స్పీచ్లు ఇస్తా, మరింత ఉత్సాహంగా యుద్ధం చేస్తా, చివరిగా పెద్ద యుద్ధంలో పోరాటం చేసి పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాం మీడియా. మీరు ఏదైతే మేము అభివృద్ధి చేశామో అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది అధికార పార్టీ, అటు మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ టీడీ, అదేవిధంగా మొత్తం మాస్టర్ ప్లాన్స్ రోడ్స్, మిగతా అన్ని విషయాల్లోనూ ముందున్నాము. ఈ గత ఏదైతే 70 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కేవలం 3 సంవత్సరాల్లో చూపించామని అధికార పార్టీ ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు వారి అభివృద్ధి నినాదాన్ని అడ్డు ఎలా బయట ప్రజలకు చెప్పబోతున్నారు, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ప్రజలకు తెలుసు, ఆ ఎవరు డబ్బులతో చేశారు తెలుసు, వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చింది కాదు. అభివృద్ధి అనేది ఎలా ఉందో, తిరుపతిలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసిందో, రేపటి నుంచి కిరణ్ రాయలు అనే వ్యక్తి వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడో రేపటి నుంచి మీరే చూస్తారు. ప్రజల్లో అభివృద్ధి ఏం చేస్తారో, ఎంత అవినీతి చేస్తారు, ఎంత దోచేస్తారు, ఎంత కాజేస్తారు, ప్రతి విషయం కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు? ఇంతకుముందు అయితే మెజార్టీ చెప్పను కానీ ఇప్పుడైతే చెప్తున్నా 20 నుంచి 30 వేల మెజార్టీ గెలిపిస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చాను. ఖచ్చితంగా జనసేన అభ్యర్థి ఏదైతే తెలుగుదేశం బీజేపీ